హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ యువకుడి సైకిల్ మీద ప్రచారం చేయడం చూస్తున్నాం. తమ్ముడు చెప్పు, ఈ సైకిల్ నీదేనా? ఈ సైకిల్ నా ఓన్ గా తయారు చేసుకున్నా. నా బండి సంజయ్ అంటే నాకు పిచ్చి ప్రాణం ఇష్టం బాగా. బండి సంజయ్ అన్న వీరాభిమాని. బండి సంజయ్ అన్న ఆశయాల మేరకు నేను దేశం తెలంగాణ దేశం మొత్తం ఈ ఒకటే సైకిల్ మీద నేను ప్రచారం చేస్తూ ఉంటా. అయితే మీకు బీజేపీ పార్టీ వల్ల డబ్బులు ఇస్తున్నారా ప్రచారం చేసేందుకు? నాకు ఏమి ఇస్తలేరు అన్న. నాకు పార్టీ బండి సంజయ్ అన్న వీరాభిమాని అంతే. నా ఓన్గా నా సొంత ఖర్చుతో డబ్బులతో నేనే పార్టీలో తిరుగుతూ నా పార్టీలో నేనే పార్టీ వాళ్ళకి అందరికి నేనే పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. చూద్దాం ఇక నిజంగా అభిమాన్ అంటే ఇక్కడేం పేరు? బండి సాయి. బండి సాయి, ఈ సాయి అని చెప్పుకోవచ్చు. ఎవరు డబ్బులు అయిపోయినా సరే తన సొంత సైకిల్ బీజేపీ సైకిల్ తయారు చేసుకున్నాడు తన సొంత డబ్బులతో. మరి ఈ రోజున ఈ ఇక్కడ చేయి మీద కూడా కమలం గుర్తును కూడా వేయించుకున్నాడు పట్టబోటిని. అంటే చూస్తాం అర్థమైందండి. మరి ఇంకేం చెప్పడం ఒకసారి మనం చూసేటట్టే కొంతకాలం మనం ఎలక్షన్ వెళ్తే దుర్గాకులు నగరంద్రం గెలడానికి ప్రధాన కారణంలో కూడా ఈ యువకులు అని చెప్పుకోవచ్చు. ఇదే సైకిల్ మీద దుర్గాక నియోజకవర్గం మొత్తం కూడా జల్లెడ పెట్టేట్టు తిరిగాడు, ప్రచారం చేశాడు. ఇదే యువకుడు ఈరోజు మనం ఈదల రాజును గెలిపించుకోవడానికి మరి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా సైకిల్ మీద ప్రచారం చేసుకుంటున్నాడు. మరి ఈ నేపథ్యంలో మనకి ఎదురయ్యాడు చెప్పుకోవచ్చు. పార్టీ కోసం బండి సంజయ్ అన్న కోసం కష్టపడుతున్నా. పార్టీని బీజేపీ పార్టీని ముందుకు తేవాలా. ఇట్లా ఇప్పుడు ఈ దుబాక ఎలక్షన్లో తిరిగిన నేను. ఇప్పుడు దుబాక ఎలక్షన్లో రఘునందరావుని ఎట్లా గల్లీ ప్రతి గల్లీ గల్లీకి ఇంటి ఇంటికి అమ్మలకు తాతలకు అందరికి ఇట్లా చెప్పి రఘునందరావుని గెలిపించినాం. అదే ఇప్పుడు మళ్ళా బండి సంజయ్ అన్న ఆశయాల మేరకు ఇప్పుడు మళ్ళా హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికల కోసం మళ్ళీ ఈటల రాజేందర్ని మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించాలని నా మళ్ళా సైకిల్.